లో బెత్లహేము అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో ఎలీమెలెకు అనే పేరుగల మనుషుడు తన భార్యతో ఉంటున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు మహలోను కిలియోను. యూదా దేశంలో గొప్ప కరువు వ్యాపించింది. ప్రజలు తిండి లేక పంటలు పండక చాలా కష్టపడసాగారు. అందువల్ల ఎలీమెలెకు తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. బెత్లహేము అను మాటకు రొట్టెల ఇల్లు అనే అర్థం ఉంది. ఎలీమెలెకు తాత్కాలికంగా వచ్చిన కష్టాలకు భయపడి దీవెనకరమైన గ్రామాన్ని విడిచి విగ్రహారాధనకు అక్రమాలకు స్థావరమైన మోయాబు దేశానికి వెళ్ళాడు. అక్కడ తన కుమారులకు రూతు ఓర్పా అనే మోయాబు యువతులను పెళ్లి చేశాడు. అక్కడ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎలీమెలెకు అతని ఇద్దరు కుమారులు చనిపోయారు. నయోమి ఆమె ఇద్దరు కోడళ్ళు మిగిలిపోయారు. కాలం మారింది. వర్షాలు కురిశాయి. యూదా దేశంలో పంటలు పండాయని, దేవుడు ఆ దేశాన్ని కరుణించాడని నయోమి విన్నది. ఆమె తన ఇద్దరు కోడళ్లను తీసుకొని బెత్లహేముకు ప్రయాణమైంది. మార్గంలో ఆమె కోడళ్లతో, మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్ళండి అని బ్రతిమలాడింది. ఎవరైనా మోయాబు దేశంలోని యువకులను పెండ్లాడి సుఖపడమని చెప్పింది. ఓర్పాకు ఆమె సలహా నచ్చింది. ఆమె అత్తను ముద్దు పెట్టుకొని ఆమె వద్ద సెలవు తీసుకొని వెనక్కు వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం వెళ్ళలేదు. ఆమె నయోమితో ఇలా అన్నది, నీవు వెళ్ళిన చోటికే నేను కూడా వస్తాను. నీవు ఉన్న చోటనే నేను కూడా ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవు మరణించిన చోటనే నేను కూడా మరణిస్తాను. నయోమి రూతు మాటలకు సంతోషించింది. ఆమె ఇష్టాన్ని మన్నించింది. ఆమెను తన వెంట పెట్టుకొని బెత్లహేము గ్రామానికి చేరింది. యూదా దేశంలో పంటలు బాగా పండాయి. యవలకోత ప్రారంభమైంది. అత్త సలహా పాటించి రూతు సమీప బంధువైన బోయాజు పొలంలో పరిగె ఏరుకొనడానికి వెళ్ళింది. బోయాజు చాలా ధనవంతుడు, దయగలవాడు, ఉత్తమ గుణసంపన్నుడు. అతడు రూతును గురించిన విషయాలు తెలుసుకున్నాడు. ఆమె పరిస్థితికి జాలిపడ్డాడు. ఆమెను ప్రతిరోజు తన పొలంలోనే పరిగె ఏరుకోమన్నాడు. తన కూలీల వెంబడే ఉండమని చెప్పాడు. వాళ్ళతో పాటే తిని వాళ్ళు త్రాగే కుండల్లో నీళ్లు త్రాగమన్నాడు. సాయంత్రం రూతు బోయాజు పొలం నుండి ఇంటికి వచ్చింది. ఆమె తన అత్త నయోమితో జరిగిన సంగతులన్నీ వివరించింది. ఆమె రూతు చెప్పిందంతా విని బోయాజు తమకు దగ్గరి బంధువని, రోజు అతని పొలంలోనే పరిగె ఏరుకోవడం మంచిదని చెప్పింది. బోయాజు మంచివాడని, దయగలవాడని, బంధు ప్రేమ గలవాడని, రూతును తప్పక ఆదరిస్తాడని అర్థం చేసుకుంది. యవల కోతలు పూర్తయ్యాయి. నీవు రాత్రి సమయంలో వెళ్ళి కళ్ళం దగ్గర పండుకున్న బోయాజు కాళ్ళ దగ్గర పండుకోమని నయోమి రూతుకు సలహా ఇచ్చింది. రూతు అత్త చెప్పిన విధంగా చేసింది. బోయాజు రూతు వినయాన్ని, మంచి గుణాలను గ్రహించాడు. బోయాజు రూతుతో ఇలా అన్నాడు, కుమారి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మెచ్చుకునదగినది. నీవేమి భయపడవద్దు, నేను నిన్ను ఆదరిస్తాను, నీకు అండగా ఉంటాను. నువ్వు చాలా యోగ్యురాలవు అనే సంగతి నా బంధువులకు, నా గ్రామ ప్రజలందరికీ బాగా తెలియను. నేను నీకు బంధుధర్మం జరిపిస్తాను, నీ ఆస్తిని నిన్ను విడిపిస్తాను. అయితే నీకు దగ్గరి బంధువైన వాడు, నిన్ను విడిపించదగిన వాడు ఒకడున్నాడు. అతడు తన బంధుధర్మం జరిగించకుంటే నేను తప్పక నిన్ను విడిపిస్తాను, ఆస్తిని నీకు ఇప్పిస్తాను, నిన్ను నా దానిగా చేసుకుంటాను. తెల్లవారక ముందే బోయాజు రూతును ఆమె ఇంటికి పంపించాడు. ఆమెకు 6 కొలలు యవలిచ్చి పంపించాడు. రూతు రాత్రి జరిగిన విషయమంతా నయోమికి చెప్పింది. అంతా విని నయోమి చాలా సంతోషించింది. రేపు బోయాజు నీకు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు నిశ్చింతగా ఉండు అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు బోయాజు బెత్లహేం ద్వారం వద్దకు వెళ్ళాడు. 10 మంది పెద్దలను పిలిపించి అక్కడ కూర్చుండబెట్టాడు. ఆ దారిన వెళ్తున్న నయోమి బంధువును పిలిచాడు. నయోమి అమ్మదలుచుకున్న భూమి గురించి, ఆమె కోడలైన రూతు గురించి వివరించాడు. బంధుధర్మం జరిగించి వాళ్లకు మేలు చేయమని కోరాడు. అంతా విన్న బంధువు తాను నయోమి పొలం తీసుకోవడానికి సిద్ధమేనని, ఆమె కోడలు రూతును మాత్రం పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే